బ్రహ్మ ప్రభు నిన్ను పిలుస్తున్నారు. ఆగండి దూత గారు, నేను వెళ్ళి నా భార్య పిల్లలను ఏడవద్దని చెప్పి వచ్చేదను. నేను పరలోకంలో ప్రభు వద్దకు వెళ్ళుచున్నానని చెప్పి వచ్చేదను. వెళ్ళనివ్వండి. మానవులు చనిపోయిన తర్వాత అట్లు చేయటకు సాధ్యపడదు. రమ్ము, నిన్ను నిత్య నివాసంలోనికి తీసుకుని వెళ్ళదను. మరి వారిని ఎవరు ఆదరించెదరు? వారిని ప్రభు అయిన యేసే ఆదరించును. ఈ ఎడబాటు కొంతకాలం మాత్రమే. నేను ప్రభు మహిమలో ప్రవేశించుటకు తగిన వాడునా? ప్రభువుకు బలా నమ్మకమైన విశ్వాసి ఇటు రమ్ము. నేను ప్రభు మహిమలో ప్రవేశించుటకు తగిన వాడునా? నీ పరిపూర్ణ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ యథార్థ జీవితము, నీ భక్తి ప్రభు మహిమలో ప్రవేశించేలా చేయుచున్నది. ఎంత ఆనందంలో ఉన్నట్లు కనబడుతున్నారే, ఏమిటి? ప్రభు పక్కన కూర్చున్నట్టు వారు ప్రభు పక్కన వధువు సంఘంగా కూర్చోడానికి అర్హత సంపాదించిన వారే ఉన్నారు. కానీ మిగిలిన వారు కేవలము రక్షణ అనుభవం మాత్రమే కలిగి ఉన్నారు. మొదలుకొని ఇతని కొరకు సిద్ధపరిచిన నివాసము యద్దకు తీసుకుని వెళ్ళండి. నాయనా, నేనంటే నీకు ఎంత జాలి నాయనా, నన్ను తీసుకుంటకు నీ దేవతలను పంపావా తండ్రి. రమ్ము, నిత్య జీవంలోనికి స్వాగతం. ఆమెను ఇటు తీసుకుని రండి. ఈ ఆభరణాలన్నీ ఆమెకు ధరింప చేయండి. అవన్నీ నాకేనా? అవును, నీవు సంపాదించుకున్నవే. అదేలా? నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వాటిలోని ప్రభుని విడిచిపెట్టకుండా ఉన్నావు. నిజమే, ఆ ప్రభు నా కొరకు తన ప్రాణంనే అర్పించారు. నేను ఆయన కొరకు ఏమిచ్చినా నా రుణం తీరదు. నీవు పేదరాలిగా ఉండి కూడా నీకున్నదంతా ఆయనకు అర్పించావు, కనుక నీవు పరలోకంలోని ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నావు. తన బిడ్డలను పోషించేవాడు. ప్రభువా, నా రక్షకుడా, నన్ను నీ సన్నిధికి చే. ఈమెను ప్రభు కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయండి. వధువుగానా? నేనేనా? అవును, నీవే. నీవే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు పక్కనే నాకు ఈ అర్హత వచ్చింది. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిలోని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువు రెండవ రాక కోసం ఎదురు చూశావు. అవును, ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు నన్ను తీసుకొని పోవునని ఎప్పుడూ ప్రార్థనలో కనిపెడుతూ ఉంటాను. అవును, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దాంట్లోని ప్రభువుని విడిచిపెట్టకుండా నిష్కురంకురాలిగా జీవించావు. ప్రభు రెండో రాక కోసం ఎదురు చూశావు చేసి ప్రభు కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయండి. ప్రభు ఈమె కొరకు నూతన యెరూషలేములోని ఎదురు చూస్తున్నారు. త్వరగా తీసుకుని వెళ్ళండి. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆనందం, మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. సమీపముగా ఉన్నది గనక మనం ఈ ప్రపంచమును శాశ్వతముగా విడిచి నిత్య నివాస గృహము చేరక పూర్వము దైవ కృపచేతను ప్రార్థనాశక్తితోను మనకు అప్పగెప్పబడిన పనిని నమ్మకముతో జరిగించుచు దేవుని చిత్తమును నెరవేర్చువారమై మన పరలోకపు తండ్రి యగు దేవుని రాజ్యములో నిత్యానందము నందుటకు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుకు వధువుగా సిద్ధపడదుము. ఆమేన్. మరణాత. చూసిన వారందరికీ మరణాత. చూడండి, సరేలా చూడండి. Thank you.
Ay, ponerme en el teléfono.
Thank you.